రైట్ అంటే మనకి బయటికి కనిపించే వ్యాధులు చాలా ఉంటాయి. ద సేమ్ టైం కనిపించని స్ట్రెస్ లాంటివి మన ప్రాణాలనే తీసేస్తూ ఉంటాయి. బయటికి కనిపించదు స్ట్రెస్, కానీ ఎంతమంది ప్రాణాలు తీసుకున్న వాళ్ళు చనిపోయిన వాళ్ళు కూడా మనం చూసాం. ఒక పేషెంట్ స్ట్రెస్ తో మీ దగ్గరకు వస్తే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఏమి ఐడెంటిఫై చేస్తారు? అంటే అండి, ప్రాబ్లమ్స్ అనేవి డిఫరెంట్ డిఫరెంట్ కైండ్ ఆఫ్ ప్రాబ్లమ్స్ ఉంటాయండి. అంటే వాళ్ళు తీసుకునే వాళ్ళు చూసే దృక్పథం బట్టి ఉంటుంది అనమాట. ఆ ప్రాబ్లం మనం చెప్పినప్పుడు ఇది ప్రాబ్లం కాదు కదా అనిపిస్తుంది, కానీ వాళ్ళు మాత్రం ఆ ప్రాబ్లంని చాలా పెద్ద ప్రాబ్లం లేకుండానే అది ప్రాబ్లం అని నమ్మి చాలా పెద్దగా మన భూతద్దంలో పెట్టి చూస్తాం చూస్తాం. అలా చూడటం వల్ల అదే ప్రాబ్లం అనుకోవడం వల్ల వాళ్ళు సఫర్ అవుతుంటున్నారు. అది ఎవరికైతే చెప్తే మనకి ఎవరు షేరింగ్ అనేది ఉండకపోవడం వల్ల ఈ ప్రాబ్లమ్స్ ఎక్కువ అవుతుంటాయండి. అందుకే అంటారు మీకు ప్రాబ్లం ఏమైనా వస్తే నలుగురితో చెప్పుకోండి అని చెప్పేసి. అది నిజంగా ప్రాబ్లమా, అది ఎంత సివియర్గా ఉంది అనేది తెలుస్తుంది అనమాట. అలా చెప్పకుండా వాళ్ళు వాళ్ళ లోపల లోపల నేను చాలా పెద్ద ప్రాబ్లంతో సఫర్ అయిపోతున్నా అని చెప్పేసి బాధపడిపోవడం వల్ల చాలా వరకు చాలా మందికి సొల్యూషన్ దొరకట్లేదండి. సో మనకి ఏదైనా సరే మీరు ప్రాబ్లం అనుకుంటే అది మీకంటూ మనకి నలుగురు ఉండొచ్చు, ఫ్రెండ్స్ అవ్వచ్చు, రిలేటివ్స్ అవ్వచ్చు, ఫ్యామిలీ ఫ్రెండ్స్ అవ్వచ్చు, ఎవరైనా వాళ్ళతో ఇమీడియట్ గా షేర్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్ అండి. దాని యొక్క సివియారిటీ దాని ఇంటెన్సిటీ మనకు తెలుస్తుంది, అది నిజంగా ప్రాబ్లమా కాదా, నిజంగా ప్రాబ్లం అయితే సొల్యూషన్ ఏంటి అని మనలో మనమే అది ప్రాబ్లం అనుకుని దాని సొల్యూషన్ వెతుక్కోలేక సఫర్ అవడం వల్ల ఆ స్ట్రెస్ మరీ ఎక్కువ అవుతుంది అండి. జనరల్గా పెద్ద జబ్బులు అంటే మనం క్యాన్సర్ అని ఇట్లా చెప్తూ ఉంటాం, బట్ వాటన్నిటికన్నా భయంకరమైనది స్ట్రెస్ ఏమో అనిపిస్తూ ఉంటుంది. రైట్, అంటే స్ట్రెస్ ఉంటే అది చిన్న విషయమైనా మీరు అన్నట్టు ప్రాణాలు తీసుకునేంత వరకు వెళుతూ ఉంటుంది. సో చాలామంది పేషెంట్స్తో మీరు ఇంట్రాక్ట్ అయి ఉండుంటారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ స్ట్రెస్ గురించి మీరు ఎట్లా చెప్తారు? అంటే ఈ స్ట్రెస్ గురించి ముందు ఫార్మోస్ట్ ఏంటంటే అది ఎక్కడి నుంచి వస్తుంది సోర్స్ అనేది మనం ఐడెంటిఫై చేయాలి. అంటే మీరు ఇప్పుడు రోజు ఆఫీస్కి వస్తున్నారు, ఆఫీస్కి వచ్చి దాంట్లో స్ట్రెస్గా ఫీల్ అవుతున్నారా, లేకపోతే ఎమోషనల్ మీరు జర్నీ దీని అంటే ఫిజికల్ స్ట్రెస్ అది, ఓకే, టైర్డ్ అయిపోవడం కాదు, మన ఎమోషనల్గా మీరు స్ట్రెస్గా ఫీల్ అవుతున్నారా, లేకపోతే మెంటల్ హెల్త్ ప్రాబ్లమ్. చాలా మందికి మెంటల్ హెల్త్ ప్రాబ్లమ్స్ ఉంటాయండి. మెంటల్ హెల్త్ అంటే ఏంటంటే జనరల్గా మనకి ఏవైతే నెగిటివ్ క్వాలిటీస్ ఉంటాయో, కోపం, ఈర్ష, అసూయ, స్వార్థం, ఇవన్నీ నెగిటివ్ క్వాలిటీస్ అనమాట. దానివల్ల మనం తెలియకుండా మన బాడీలో స్ట్రెస్ అనేది బిల్డప్ అవుతూ ఉంటుంది. దానివల్ల ఈ ప్రాబ్లమ్స్ అన్ని, హెల్త్ ప్రాబ్లమ్స్ అన్ని, యూ టేక్ ఎనీ హెల్త్ ప్రాబ్లమ్, ఒక 80% హెల్త్ ప్రాబ్లమ్స్ అన్నిటికీ కూడా కారణాలు చూస్తే టాప్ ఫైవ్ రీజన్స్లో ఒక రీజన్ వచ్చి స్ట్రెస్. దీన్ని మనం కంట్రోల్ చేయాలి, దీన్ని మనం అవాయిడ్ చేయగలిగితే మన హెల్తీగా ఉండడానికి అవకాశాలు ఎక్కువ ఉంటాయండి. ఓకే, సో ఇప్పుడు సెకండ్ వేవ్ గట్టెక్కేసాం, బట్ మరలా థర్డ్ వేవ్ వచ్చే అవకాశం ఉంది. ఈసారి పిల్లల మీద ఈ ఎఫెక్ట్ చూపించే అవకాశాలు ఉన్నాయని మనం వింటూ ఉన్నాం. రైట్, మీరేం చెప్తారు, ఎలా ఉండబోతుంది అనుకోవాలి? అది ఎలా ఉన్నా మనకు అనవసరం అండి, అది ఎలా ఉన్నా మనకు అనవసరం. మనం మన జాగ్రత్తలో ఉంటే మనకి ఎటువంటి ప్రాబ్లం ఉండదు. ఇప్పుడు పిల్లలకి వస్తుంది అన్నారు అనుకుందాం, అంటే అక్కడ ఏంటి మనకి మన మామూలుగానే పిల్లలకి వాళ్ళకి ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి ఇప్పుడున్న పరిస్థితుల్లో. ఎందుకంటే వాళ్ళు తినే ఫుడ్, మనం పెట్టే ఫుడ్ కాదు, వాళ్ళు తినే ఫుడ్, వాళ్ళు ఎక్కువగా ఇష్టపడే ఫుడ్ మనం అవాయిడ్ చేయాలి. ఎందుకంటే వాళ్ళ ఫుడ్ హ్యాబిట్స్ వల్లే ప్రాబ్లమ్స్ వస్తున్నాయి, హెల్త్ ప్రాబ్లమ్స్. ఉదాహరణకి ఐస్ క్రీమ్ తింటారు పిల్లలంతా, ఐస్ క్రీమ్ తిన్నప్పుడు రొంప వస్తుంది, ఆ రొంప వచ్చిన వాళ్ళు దగ్గు, అక్కడి నుంచి లంగ్ ఇన్ఫెక్షన్స్, ఇవన్నీ ఉదాహరణ తర్వాత ఒకటి వస్తుంటాయి. చాక్లెట్స్ తింటారు, స్వీట్స్, దానివల్ల మళ్ళీ పెరిగిపోతుంది. సో వాళ్ళ హ్యాబిట్స్ని ఇది పిల్లలు చెప్పండి, నాన్న నెక్స్ట్ మీ టర్న్ అంట జాగ్రత్తగా ఉండాలని చెప్పేసి వాళ్ళకి ఏదో భయాన ఏదో పెట్టి ఆ హ్యాబిట్స్ నుంచి పక్క కనుక మనం తీసుకెళ్తే వాళ్ళకి ఈ ప్రాబ్లం కాదు, ఫ్యూచర్లో ఎటువంటి ప్రాబ్లమ్స్ కూడా రావు పిల్లలకి. సో వాళ్ళ ఫుడ్ హ్యాబిట్స్ చూడండి, ఆ ఫుడ్ హ్యాబిట్స్ని అవాయిడ్ చేయండి. ఆ ప్లేస్లో మన స్వీట్స్ లేకపోతే మన ఇంట్లో ఫుడ్ అది ఇవ్వడానికి ఎక్కువగా ప్రిఫర్ చేస్తే మంచిది నా అభిప్రాయం అండి. రైట్, ఇప్పటికైతే ఇప్పుడున్న వేవ్స్ కి సంబంధించి వ్యాక్సిన్ తీసుకోవడం ముఖ్యం అని చెప్తూ ఉన్నారు, బట్ వ్యాక్సిన్ కూడా కొన్ని నెలలు లేకపోతే 1 ఇయర్ వరకు మాత్రమే దాని ఎఫెక్ట్ ఉండొచ్చు అంటున్నారు. సో ఈ కరోనా లాంటి సిచ్యువేషన్స్ ని మనం తరిమి కొట్టాలంటే దీనికి కంప్లీట్ మెడిసిన్ వచ్చే అవకాశం ఉందంటారా? కొన్ని ఫ్యూచర్ లో ఉన్న వచ్చే ఛాన్సెస్ ఉన్నాయంటారా? 100% ఈ కరోనాకి 100% మెడిసిన్ ప్రస్తుతం చూస్తే చాలా వరకు మెడిసిన్ ప్రాసెస్లోనే ఉంది. అంటే ఫస్ట్ వేవ్ కన్నా సెకండ్ వేవ్లో కొంతవరకు ట్రీట్మెంట్ వైజ్ మనకు కొంచెం కొంచెం తెలిసినాయి మనకి.
100% నేను మెడిసిన్ వస్తుందండి, దాంట్లో ప్రాబ్లం లేదు. కానీ మీన్ వైల్ ఆ మెడిసిన్ వచ్చే వరకు మాత్రం ప్రతి ఒక్కరూ వ్యాక్సిన్ తీసుకోవడం అనేది, అట్ ద సేమ్ టైం మనం ఇందాక అనుకున్నట్లు మాస్క్ గురించి కానీ సోషల్ డిస్టెన్స్ కానీ ఇవన్నీ మనం పాటించడం అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అండి. ఎస్ భద్రంగారు గారు, అంటే మీరు డాక్టర్గా ఏంటంటే చాలా విషయాలు తెలుసుకున్నాం రైట్. ఇప్పుడు మీరు పూరి గారు ఇండస్ట్రీకి పరిచయం అని చెప్తున్నారు, చాలా మంది కమిడియన్స్ ఇప్పుడు హీరోగా చూస్తూ ఉన్నాం మేము, మరి మేము భద్రంగారిని ఎప్పుడు హీరోగా చూడాలి? సో ప్రస్తుతానికి అయితే అలాంటి ఆలోచనలు అయితే ఏం లేవండి అలాంటివి. సో ఏదైనా ఉంటే ముందు స్వర్ణగారికే చెప్తా. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ సో మచ్ అండి. అంటే చాలా మంది నేను చూస్తూ ఉన్నాను కదా, సునీల్ గారు హీరో అయ్యారు రైట్, చాలా మంది కమిడియన్స్ హీరోగా మారుతూ ఉన్నారు. సో ఆటోమేటిక్గా మీరు కూడా హీరో అయితే బాగుంటుందని నేనే కదా అందరు చాలా మంది మీ ఫ్యాన్స్ చాలా మంది కోరుకుంటున్నారు. అండ్ కానీ యాజ్ లాంగ్ యాజ్ నేను మిమ్మల్ని స్క్రీన్ మీద ఎంటర్టైన్ చేయగలిగేంత వరకు చేసినంత వరకు ఐఎమ్ వెరీ వెరీ హ్యాపీ అండి. అది ఏ రోల్ అయినా సరే, అది మీరు అన్నట్లు అది హీరో అవ్వచ్చు లేకపోతే విలన్ అవ్వచ్చు, క్యారెక్టర్ ఆర్టిస్ట్ అవ్వచ్చు, కమెడియన్ అవ్వచ్చు, ఏదైనా సరే నా పర్పస్ వచ్చి టు ఎంటర్టైన్ పీపుల్. అంటే చెప్పండి చెప్పండి. ఎందుకంటే నవ్వితే ఆరోగ్యంగా ఉంటాం. సో మీరు నవ్వాలి, మీరు ఆరోగ్యంగా ఉండాలి అంతే. ఓకే రైట్. అంటే నవ్వడం ఈజీనే బట్ నవ్వించడం చాలా కష్టం అనేది పెద్దల నుంచి చెబుతున్న మాటే వింటూ ఉన్న మాటే. సో మమ్మల్ని అందరినీ నవ్వించడానికి మీరు ఎంత కష్టపడుతూ ఉంటారు? లేదు, కష్టపడితే నవ్వించలేమండి. అది అది హార్ట్ఫుల్ గా తీసుకుంటే నవ్వించగలం. నేను కష్టపడి మిమ్మల్ని నవ్వించాలంటే నవ్వించడం కష్టం. ఓకే సో నేను ఎప్పుడైతే హార్ట్ తీసుకుని దాన్ని ఎంజాయ్ చేస్తేనే మిమ్మల్ని నవ్వించగలం. మిమ్మల్ని నవ్వించాలంటే ముందు నేను నవ్వుకోవాలి హార్ట్ఫుల్ గా. ఇప్పటి వరకు ఎన్ని సినిమాలు చేశారు భద్రం గారు? మొన్న 100 కంప్లీట్ అయినాయండి, 100 మూవీస్ కంప్లీట్ అయింది. మొన్న మా రాజమండ్రిలో ఫెలిసిటేషన్ కూడా జరిగింది, 100 మూవీస్ కంప్లీట్ చేసిన సందర్భంగా రాజమండ్రి షార్ట్ ఫిల్మ్ వాళ్ళు చేశారనమాట. ఓకే సో 100, ఓకే 100 మూవీస్ కంప్లీట్ చేసుకున్నారు సక్సెస్ఫుల్ గా విత్ ఆల్ యువర్ లవ్ అండ్ సపోర్ట్ అండి. ప్రజలు యొక్క అభిమానం తాలూకా నెంబర్ అది. ఓకే సో ఈ 100 మూవీస్ కి నన్ను ప్రోత్సహించిన మా దర్శక నిర్మాతలకి నటీనటులందరికీ కూడా ఈ ప్లాట్ఫామ్ నుంచి థ్యాంక్ యూ సో మచ్. అండ్ మీరు డాక్టర్గా సర్వీస్ చేస్తూ ఉన్నారంటే ఒక పొజిషన్లో ఉన్నారు, దట్టు బెంగళూరులో చేస్తున్నాను ఇంతకు ముందు చెప్పారు. సో దీన్ని పక్కన పెట్టి నేను ఇండస్ట్రీకి వెళ్తాను అని అంటే జనరల్గా ఫ్యామిలీ అబ్జెక్షన్స్ పెడుతూ ఉంటుంది, చాలా మంది వెళ్ళారు వచ్చేసారు అని. సో మీకు మీ ఫ్యామిలీ సపోర్ట్ కావచ్చు, లేకపోతే ఇనీషియల్ డేస్లో ఏమైనా వద్దులే అన్న మాటలు ఉన్నాయా? అంటే అండి నేను 10+2 టైంలో అది వచ్చింది తప్పించి ఇంటర్మీడియట్ టైంలో ఒకసారి నేనంటూ ఇలాగా అంత ఫుల్ ఫిక్స్డ్గా నా జాబ్లో నేను సెటిల్ అయిన తర్వాత ఆ తర్వాత అందరూ ఎంకరేజ్ చేయడం వల్ల ఇలా వచ్చాను ఇక్కడికి వచ్చాను. లేకపోతే ఇంట్లో సపోర్ట్ లేకపోతే మనం కెమెరా ముందు ఉంచోలేం, కెమెరా ముందు యాక్ట్ చేయలేం. ఎస్ సో భద్రం గారు ఒక యాక్టర్గా డాక్టర్గా రైట్ ఇలానే చాలా మందిని మోటివేట్ చేస్తూ రైట్ 100 100 కాదు 200 300 400 500 సినిమాలు సక్సెస్ఫుల్గా దూసుకుపోవాలని మేమందరం మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ సో మచ్ మీ టైం ఇచ్చినందుకు, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. థ్యాంక్ యూ సో మచ్ సోన గారు, అలాగే Prime 9 ప్రేక్షకులందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్. మీరు జాగ్రత్తగా ఉండండి, భద్రంగా ఉండండి, నేను మీ భద్రం. థ్యాంక్ యూ అండి. ఇది వాళ్ళ సెలబ్రిటీ చిట్ చాట్. కీప్ వాచింగ్ Prime 9 న్యూస్.